మొత్తానికైతే అటు అయిపోయింది, మళ్ళా ఇంకో సైడ్ ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాను. ఇగో ఇక్కడ చూడండి, ఇందులో పాములు పెంజర్లు పండే అవకాశం చాలా ఉంది, ఎందుకంటే కుదరలో ఎక్కువ అవి నివసిస్తూ ఉంటాయి ఇక్కడ. అందుకనే కొద్దిగా మాకు భయమే వేస్తుంది. చూడండి చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి, అన్ని రకాల పాములు ఇలా చాలా ఉంటాయి. అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు దగ్గరగా వచ్చేసిన నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి చూద్దాం. మరి పెద్ద ఎక్కలేవు చూడండి, ఎప్పటికప్పుడు మనం అటు ఇటు చూసుకుంటూ ఉండాలి. జాగ్రత్త మన జాగ్రత్త మనకి వచ్చేసింది. ఎవరైతే ఇక్కడికి వెళ్ళి చూసుకుంటూ వెళ్దాం. మరి ఎన్ని పడ్డాయి ఇంకా చూడండి. ఇక్కడ నుంచి అయితే చాలా దూరం దాకా ఉంది ఇవాళ, అక్కడ దాకా ఉంది అక్కడ సైడు. చూడండి పడ్డది వలని గుంజుతుంది అది. మనకు ముందే అయ్యో ఇక్కడ లేదు షర్ట్, చిక్కేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకోటి అయితే మనకు సిగ్నల్ అయితే ఇస్తుంది, చూద్దాం మరి ఏం చెప్పబడ్డదు. చిక్కు తీసేసుకొని మనం చూసుకుంటూ వెళ్దాం. పడ్డది ఇంకోటి అయితే గుంజుతుంది, కానీ అదేం చేపను ఏమో తెల్లది చూద్దాం. వచ్చేసింది పెద్దది అనుకుంటా. దగ్గరలో ఉంది చూడండి. వచ్చేసి దగ్గరగా వచ్చింది. చిన్న పరక చేప చూడండి. ఇదైతే కాదు, ఇదైతే మనం అయితే సంచి వేసేసుకున్నాం. ఇది చిన్న చేప, ఇది చిన్న పడుతుంది కానీ చిక్కు మాత్రం పెద్ద అవుతుంది. చూడండి ఇంకోటి ఉన్నది, అస్సలు ఉన్నది ఇంకా. మెరిగి బంగారు కలర్ టైప్లో ఉంటుంది మెరిగి. చూడండి కిలో వరకు అవుతుంది కిలో. చూసారుగా ఇంకోటి అయితే గుంజుతుంది, వెనకైతే ఇంకోటి ఉంది. ఇంకోటి ఉంది, ఇదైతే మనం వేసేసుకొని ఇంకోటి అయితే గుంజుతుంది పెద్దదే అనుకుంటా. పెద్దదా మరి చిన్నది తెలియదు. చూడండి వచ్చేస్తుంది. వచ్చేసింది దగ్గరికి. ఏముంది రవటనా? ఓ వావ్ పెద్ద బొచ్చే, పెద్దది పడ్డ చూడండి. అసలు దీనికి వాడేదే కాదు అది, బో బాగు షారుంది. పడేదే కాదు కానీ ఏదో దాని బ్యాడ్ లక్ చుట్టుకపోయింది దానికి. చిన్నవాళ్ళకు పెద్ద చేప చుట్టుకపోయింది చూడండి. బొచ్చే మినిమం ఉంటా 5 కేజీ దాకా, 5.5 and half చూడండి. దీన్ని తీయాలంటే ఇక చింపేసుడే ముంగట వరని. ఎందుకంటే చిన్న వాళ్ళకి పడ్డది కాబట్టి అది చింపేయాలి ముంగటిని. వేరే చేపాలంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతే కానీ పెద్ద చేపలు పడ్డప్పుడు ఇక అలా చింపేసుడే ఉంటుంది ఇవాళని.
మొత్తానికి అయితే పెద్ద చేపనే పడ్డది మనకు. ఓకే మళ్ళీ ఇంకా చూద్దాం, ఇంకా ఉన్నాయా మరి, ఇంకా పడ్డాయో లేదా. ఇప్పటికైతే మంచిగా పడ్డది పెద్దది. ఇంకోటి పడ్డట్టు అనిపిస్తుంది, గుంజినట్టు అవుతుంది. మరి చేపనా కాదా? చిక్కు వేసిపోయింది ఈడ కూడా. చిన్న చిన్న చేపలు చిక్కు వేసి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. పడ్డది ఇంకోటి. వావ్, ఇప్పుడు పడ్డది రవట, ఇప్పుడు రవట పడ్డది చూడండి. ఇది 1.5 కిలో అవుతుంది, కిలో కాదు కానీ 1.5 కిలో అవుతుంది చూడండి. ఇది టేస్ట్ మంచిగా తినేందుకు. ఇంకోటి పడ్డది పక్కపక్కకే జోడితో వచ్చింది చూడండి. ఊహో, మెరిగే ఫస్ట్ ఆఫ్ ఆల్ పడ్డది సేమ్ మెరిగే. అప్పుడు పడ్డది ఫస్ట్ పడ్డది చూడు, అదే సేమ్ మెరిగే. ఇలాంటి చేపలు పడితే ఇట్లా ముంగడికెళ్ళి తీసేయచ్చు. ఇక పెద్ద పెద్దవి పడితే ఇక చింపేయవలసింది. చింపకుండా అయితే వెళ్ళాయి, పెద్దవి పడితే. ఇవి చిన్నవి కాబట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి ఏం తీసేస్తే. చిక్కులు అయితే ఇక ఆటోమేటిక్ అది ఈజీగా వెళ్తాయి కానీ. ఓకే మొత్తానికి ఇక్కడికైతే చూడడం అయిపోయింది. ఇవాళ చూడండి మొత్తానికి చేపలు ఎన్ని పడ్డాయి అంటే ఎన్ని పడ్డాయి చూద్దాం. దాదాపుగా 10 కిలోల వరకు కావచ్చు, 10 కేజీస్. ఓకే ఇప్పటికైతే 10 కిలో అయితే చేపలు పడ్డాయి. మీకు ఒకటి చూపిస్తాను చూడండి, పింజాలు పాములు బాగుండే ప్రదేశం ఇక్కడ చూడండి. ఇదే ఇలా బాగా పింజాలు ఉంటాయి, పాములు పాములు వేరే వేరే అవి డేంజరస్ ప్రదేశం అదిగా. కాకపోతే చేపలు అయితే దాంట్లోనే ఉంటాయి. చేపలు ఏమో అలా తిరుగుతాయి, ఇక వేరే అన్ని పాములు ఇవన్నీ కూడా అలా తిరుగుతాయి పట్ట రాకుండా. అందుకని మేము ఎక్కువ పట్టుకోం కానీ. ఓకే గాయ్స్, ఇవాళ వీడియో అయితే ఇది మొత్తానికి అయితే మనకు 10 కిలోల దాకా చేపలు అయితే పడ్డాయి. ఓకే బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకే ఉంటా మరి, బాయ్, మళ్ళీ కలుద్దాం, బాయ్.